నా పేరు భోయిన శ్రీశైలం సన్నాప్ నరసింహులు నేను ఎల్ఎల్బి బిఎడ్ చదివాను నేను ఆరోగ్యంగా ఉండడానికి మన గెదెల్ని ఎంచుకున్నాను మన ఊర గీదెలు దాంతోపాటు వ్యవసాయం చేసుకుంటున్నాను ఒక ఎనిమిది ఎకరాల నాటేసాను ఒక మూడు ఎకరాల బత్తాయి ఉంది రెండు ఎకరాల పల్లి వేసాను ఈ గేదెల వల్ల మనకు ముర్ర గేదెల కన్నా ఈ గేదెలు పల్లెటూరు గేదెలు మనకు బాగా అనిపిస్తాయి ఎందుకంటే అది ఇట్లా ఖర్చు తక్కువ ఉంటుంది మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనం రోజు పాలు లీటర్ వచ్చేసి నలభై ఆరు నుంచి డెబ్భై ఆరు రూపాయల వరకు వస్తుంది అట్లా మన దగ్గర పది గేదెలు ఉన్నాయి దేని వల్ల ఏం చేస్తుంటే మనకు మంచి బెనిఫిట్ తోటి బతుకుతున్నాం ఈరోజు పాడి గేదె పాడి ముర్రాళ్ళ కన్నా మన పల్లెటూరి మాత్రం బాగుంటాయి దానివల్ల ఆరోగ్యకరంగా ఉంటాం ఇక వచ్చేసి ఏంటంటే పోషకరంగా వాళ్ళకి పెద్ద మొరగ గేదెలు అయితే ఏమవుతుంది కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది దానితోటి లాభం లేదు ఎందుకంటే మన పల్లెటూరి కాబట్టి మన పాడి గేదెలు మన పల్లెటూరి మంచి హెల్త్గా అయితే ఉంటాయి హెల్తీగా ఉంటాయి పెద్ద రిస్క్ లేకుంటుంది మన దాని వల్ల వచ్చేసి గోమూత్రం కానీ పేడ కానీ ఎంత మనకు బెనిఫిట్ అంటే ఒక పది రోజు పశువుల పేడ వల్ల వ్యవసాయకరంగా బాగుంది గేదెలు ఏంటంటే దాంతోపాటు మనకు బర్రె బర్రెల వల్ల పోతులు పోతులు ఏం వస్తాయి వ్యవసాయకరంగా మనకు కొన్ని విధాలుగా గొర్రు అన్ని విధాలుగా సహాయపడుతుంది దానికి ఏంటంటే మనకు ఖర్చు లేకుంటుంది బయట ఖర్చు తక్కువ ఉంటుంది మన గేదెలు మన పొలాల్లో ఉంటాయి కాబట్టి మనకు అనుకూలంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటాం నా దగ్గర పది గేదెలు ఉన్నాయి దానివల్ల ఏంది రోజు పూటకు ఒక్కొక్క బర్రె ఒక మూడు మూడు నుంచి నలభై లీటర్ వరకు ఇస్తుంది అట్లా మనము ఒక పది గేదెలు అంటే ఇప్పుడు నలభై లీటర్లు దాదాపు నాకు నెలకు వచ్చేసి ముప్పై ఆరు నుంచి నలభై ఆరు బిల్లు వస్తుంది దాని ఖర్చు ఉంది తక్కువ ఉంటుంది మామూలుగా ఏంది ఇంత మనం దాన ఒకటి తెస్తాం దాన ఒక తప్ప మనకి పశువులు ఏంటంటే వ్యవసాయంలో ఉన్న పంట పొలల్లో గడ్డి కంది పొట్టు శనిగ పొట్టు అటువంటివి వేస్తాం కానీ పచ్చి మీద తక్కువ ఉంటుంది ఏంటంటే ఇవి పెద్ద రిస్క్ పడవి పల్లెటూరు గేదెలు కాబట్టి రిస్క్ పడవి రిస్క్ ఏంటంటే తక్కువ ఎంత ఒక దాదాపు ఒక మూడు నాలుగు వేల కన్నా ఎక్కువ కాదు మనకు అట్లా ఖర్చు తక్కువ ఉంటుంది బెనిఫిట్ బాగుంది ఇప్పుడు అందరూ పట్టణాలు వెళ్ళిపోతారు ఏది పది గేదెల వల్ల నాకు ఇంత దాదాపు ఒక ముప్పై వేలు నాకు లాభం వస్తుంది అట్లా ఏంది పల్లెటూరులే బెటర్ ఎందుకంటే పది గేదెల వల్ల నేను మంచి బతుకుతున్నాం మా ఫ్యామిలీ బతుకుతుంది దాంతోపాటు మంచి పోష్టికరంగా పాలు పెరుగు చల్ల అన్నీ మంచిగా పోషకరంగా తింటున్నాం ఏది హైదరాబాద్ వెళ్తారు ఎంత పది పదిహేను వేలకు పొద్దు సోరూ ట్వంటీ ఫోర్ అవర్సు రిస్క్ పడతారు కానీ పల్లెటూళ్ళలో మాత్రం బేఫికర్ ఒక పది బర్రెలు కాబట్టి నేను హ్యాపీగా బతుకుతున్నాను ముర్ర గేదెలు జెర్సీ ఏంటంటే అవి కాస్ట్ ఎక్క అదేది పంజాబ్ హర్యానా ఎక్కడికి ఎక్కడ నిల్స్తాం దానికి ఎంత కాస్ట్ ఒకదానికి వచ్చేసి లక్ష ముప్పై నుంచి లక్ష ఎనభై వరకు ఉంది ఈ నాటు గేదెలు ఏంటంటే దాదాపు మన పల్లెటూరు నుండి పోష్టికరంగా ఉంటాయి దానికి రోగాలు ఎక్క ఏది జెడ్సీ ముర్రే ఆయనకు రోగాలు ఎక్క దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది దాని దాని మెయింటైనెన్స్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా మన పల్లెటూరు గేదెలు ఏంటంటే మనకు అనుకూలంగా ఉంటాయి మనకు వానకాలం కానీ చలికాలం కానీ ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది ఈ గేదెలు ఇంత దాదాపు ముప్పై నుంచి నలభై వరకు ఉంటుంది దాదాపు పల్లెటూరులో ఉన్న గేదెలు దాదాపు మూడు నుంచి నాలుగు లీటర్ వరకు ఇస్తాయి మంచిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది రిస్క్ లేకుంటుంది ఏడగటేషన్ ఉంటాయి పుదోనానం అందులోకి ఏంటంటే స్నానం చెప్పలే మూడు సార్లు చెప్పలే డైలీ ఎర్లీ మార్నింగ్ పసిపిల్లాక ప్యాన్ వేయలే అంత రిస్క్ ఉంటుంది దానికి గ్రామంలో ఉంటాం కాబట్టి ఈ మనము జెర్సీ ముర్రే చికెన్న మన పల్లెటూరు గేదెలు చాలా మామూలుగా ఉంటాయి ఏంటంటే మనకు అనుకూలంగా ఉంటాయి మనకి ఎలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది మనం బెనిఫిట్ ఎక్కువ ఉంటాం అది ముర్రి దానికి తెచ్చి ఒక లక్ష ఎనభై వేలకు అరవై వేలకు తెచ్చి తో పాటు ఏంది డైలీ ఒక డాక్టర్ మళ్ళీ దాని ఖర్చు దేవుని ఇవాళ ఏంటంటే ఈ మన పల్లెటూరు గేదెలు మామూలుగా ఏ రోగాలు రావు ఏ ఆయన గాలికుంటూ ఏదో వచ్చినా తినది మేధ తినది తినపోతే మళ్ళీ దానికి డాక్టర్ సంప్రదించడం అన్ని రో అన్ని రకాలుగా పెట్టినా అది ఏదో రోగం వస్తుంది అయితే ఈ పల్లెటూరి అయితే అన్ని రకాలుగా అన్ని కాలాలకు అనుకూలంగా ఉండి మనకు బెనిఫిట్ ఉంటుంది గ్రామాలకు వెళ్ళి వెళ్ళి హైదరాబాద్ ఉండే కన్నా ఒక దాదాపు నేనున్న నా అనుభవం ఏంటంటే ఒక పది గేదెలు పెట్టుకున్న ఈరోజు మనిషి శాంతిగా ఇంటి అందరం మంచిగా ఉన్నాం ఎక్కడనో బతికి కన్నా ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నోళ్ళు ఏంటంటే ఇత పచ్చి పచ్చి మీద పెట్టుకొని మన గేదెల్ని మనం హ్యాపీగా చూసుకుంటే మనతో పాటు మనం ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఎట్లో కిటవుతామంటే అట్లా అవుతాం ఏంటంటే ముర్రజాతి కాకుండా మన పల్లెటూరియే తీసుకుంటే బాగుంటుంది బెటర్ నా అభిప్రాయంతో నా అనుభవంతో చెప్తున్నా దాదాపు నాకు రెండు వేల ఒకటి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికీ గేదెలు నాకు అట్లే ఉన్నాయి రెండు వేల ఒకటిలో భీమిలికి తెచ్చినాం అప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు ఎప్పుడో అప్పటి నుంచి పాలు అమ్ముతున్నాం మన రోజు పాలు ఉంటాయి ఇట్లా ఏందంటే జాగ్రత్తగా ఒక ఇంటెల్లి పాది అందరూ కలిసి మెలిసి స్నేహితులతోటి అందరికి ఏం టెన్షన్ లేకుండా ఉన్నారంటే మన పల్లెటూరు గేదెలు బాగుంటాయని నా అభిప్రాయం గాలుకుంటి వ్యాధి అనేది వస్తుంది అది ఎప్పుడు వానకాలంలో వస్తుంది మెయిన్ శ్రవణ కోసంలో అటువంటి దానికి ఏదో మన లోకల్గా కొద్ది వ్యా ఉండరు కదా వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు మన వైద్యులుట మనకు సూచన సలహా మేరకు గాలికుంటు వ్యాధి మెయిన్ ప్రాబ్లం అది ఒకటి వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తారు ఫ్రీగా ఇస్తారు మనకేం డబ్బులు తీసుకోరు అది ఒకటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు మనకు ఏంటంటే నాటు గేదెలు ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు వస్తుంది ఈ ముర్రే జాతి ఏంటంటే అది హైబ్రిడ్ హైబ్రిడ్ రెండు సంవత్సరాలకు రావచ్చు కానీ అంత క్లారిటీ లేకుంటుంది తులుచులు పడ్డల్ని దున్న సహజ సిద్ధంగా దాటిస్తాం దాటించడానికి ఏమవుతుంది అవి ఏదో కలిగ జరిగిన వల్ల ఏదో అది ఏదో వస్తుంది కాబట్టి మాకు తెలుస్తుంది అది సహజ సిద్ధంగా దున్న పొద్దులు ఉంటాయి కాబట్టి సాహసిద్ధంగా అవి మళ్ళా గర్భం దారుస్తాయి అది గర్భం దలిచి మళ్ళీ ఒక తొమ్మిది నెలలలోపు మనకు ఆడి దుడ్డ పుడుతుంది ఈ అనుభవం ఏంటంటే ఒక గేదె వేయడానికి ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది సరే ఇంటిపాది మంచి బతకాలనుకుంటే ఒక పది గేదెలు ఉంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో సంసారం అనేది మొత్తం అమ్మ నాన్న ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉంటాం మంచి హెల్దీగా అయింది పాలు పెరుగు అన్నీ చల్ల మన ఇంట్లో దొరుకుతాయి మనకు ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటివి ఎక్కడికి వెళ్ళే కాదు మనకన్నా ముందర ఇంటిల్లిపాది అందరూ బాగుంటారని ఉద్దేశం నాది నా అనుభవంతో చెప్తున్నా దాదాపు మనతో ఒక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ ఈ వ్యాపారం అనేది వ్యవసాయం వ్యవసాయంతో పాటు అన్ని రకాలుగా పాలు పెరుగు గేదెలు అన్నీ ఏంటంటే అట్లా చేసుకుంటే ఒక ఏదో బాంబే పూనా హైదరాబాద్ కన్నా మనతో ఒక పది గేదెలు ఉంటే మనం హ్యాపీగా పది బతుకుతాం ప్రస్తుతం నారాయణపేట జిల్లా కోజ్గి మండలం తోగాపూర్లోని బోయిన శ్రీశైలం డైరీలో ఉన్నాం శ్రీనివాసరావు గారు ఉన్నత విద్య అభ్యసించినటువంటి వ్యక్తి ఎంఏ లిబీ చేశారు తర్వాత బీఈడీ కూడా చేశారు ఆయన టీచర్ కంప్ ట్రైన్ కంప్లీటెడ్ సో కుటుంబ అవసరాల రీతి ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటి పది ఉమ్మడి కుటుంబం ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో వీళ్ళకి ఒక పద్దెనిమిది ఎకరాల వ్యవసాయం ఉంది ఈ పద్దెనిమిది ఎకరాల్లో ఒక ఎనిమిది ఎకరాల్లో వరి ఇస్తున్నారు మిగతా దాంట్లో ఉద్యాన పంటలు పెట్టారు అపరాలు మనకి కొడంగల్ కాన్స్టెన్సీ అంటేనే కందికి ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కొడంగల్ అనే కందికి ఒక బ్రాండ్ కూడా ఉంది దేశ స్థాయిలో సో కొద్ది మొత్తంలో కంది బొబ్బెర తర్వాత బత్తాయి బత్తాయి వేరుశనగా చేశారు ఒక ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశారు దానికి అనుబంధంగా కూడా ఒక పది పది ఇరవై ఏళ్ళుగా వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళు గేదెలు కూడా ఉన్నాయి ఈయన ప్రాంతం వీళ్ళకి అనుభవం చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇల్లు అందరూ కూడా బీఎడ్ చేసినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ వీళ్ళకి అన్నిటి మీద అన్ని గేదెల మీద అన్ని ఆవుల రకాల ఆవుల మీద హెచ్ఎఫ్ కానివ్వండి జెర్సీ కానివ్వండి తర్వాత ముర్రా గ్రేడెడ్ ముర్రా బన్నీ ఈ గేదెల మీద ఆ వీళ్ళకి అవగాహన తెలిసినప్పటికీ వీళ్ళు వీళ్ళ నాన్న మాట కానీ వీళ్ళు ఉమ్మడి కుటుంబంలో వీళ్ళు గేదెలకే నాటు గేదెలకి ఇక్కడ ఈ ప్రాంతంలో దొరికే ఊర గేదెలకే వీళ్ళు ప్రాధాన్యతనిస్తారు ఈ గేదెలను పెంచుతారు వీళ్ళు మామూలుగా దోడలు పెంచి దోడలు కొనుక్కొని తెచ్చుకుంటారు ఆ దోడల్ని పెంచి పోషిస్తారు ఎందుకంటే మనం హైబ్రిడ్ పశువులతో పోల్చుకున్నప్పుడు మన ప్రాంతంలో పెరిగినటువంటి గేదెలు ఎక్కడ వీళ్ళు ఎక్కడ వీళ్ళకి ఫ్యామిలీస్ ఉండరు ఓపెన్ ఆరు బయట ప్రశాంతంగా కుదిరిస్తారు ఇక్కడ ఈ ప్రాంత వాతావరణానికి అనుగుణంగా పెరుగుతాయి కాబట్టి పశువులు కూడా గట్టిగా ఆరోగ్యంగా ఉంటాయి తక్కువ వీళ్ళు ఇక్కడ పెంచిన వీళ్ళు పెంచేటువంటి వీళ్ళకి పెద్దగా ఏం సార్ కూడా వీళ్ళు చూపించరు పచ్చి మేత వేస్తారు సో సాయంత్రం పూట ఎండుగడ్డి వేస్తారు సీజనల్గా వర్షాకాలం శీతాకాలంలో పశుగ్రాసం ఇక్కడ చాలా గట్ల పంట దొరుకుతుంది కాబట్టి అవి ఇది చేసుకుంటారు ఎండాకాలం కనుకుండా కొంచెం దాన చొప్ప కందిపొట్టు మ మరాడించిన బియ్యం ధాన్యం మరాడించినటువంటి తవుడు వీటిని ఉదయం సాయంత్రం వేసేసుకుంటారు పిల్లి పెసరలో ఉంటే పప్పుజ ధాన్యాలు వేసుకుని పెట్టుకుంటా ఉంటారు ఆ ధాన్యాల్లో చూడి పశువులకి ఎక్కువగా వీళ్ళు అందిస్తూ ఉన్నామని చెప్పేసి బోయిన శ్రీశైలం గారు చెప్పడం జరిగింది మొత్తం కూడా బోయిన శ్రీశైలం గారి దగ్గర పది గేదెలు ఉన్నాయి ఒక ఐదు దూడలు ఉన్నాయి అన్నమాట ఈ గేదెలు ఇవన్నీ కూడాను రోజు మొత్తంలో నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల పాలు వెతికిస్తాయి ఉదయం ఒక రెండున్నర మూడు లీటర్లు సాయంత్రం ఒక రెండు రెండు రెండున్నర లీటర్లు ఇస్తాయి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రాలు కానీ ఇండి ఇరుగు పొరుగు వాళ్ళకి కానివ్వండి ఆ పాలలో వెన్న శాతం ఆధారంగా నలభై ఆరు రూపాయల నుంచి డెబ్భై ఆరు రూపాయల వరకు కూడాను ఇక్కడ పాలు మేము విక్రయిస్తున్నామని అని చెప్పేసి శ్రీశీలం గారు మాకు చెప్పడం జరిగింది సో మీరు చూసినటువంటి ఇక్కడ ఏ పశువు చూసినా ఈయన ఫామ్లో ఉన్నటువంటి ఏ దోడలు పద్దోళ్ళు ఏ చూసినా చాలా హెల్దీగా ఉందండి మనం ఒక దూడ హెల్దీగా ఉంది అనేటువంటిది ఎలా గుర్తిస్తామంటే పశువు ఎప్పుడైతే మనం నెమరేస్తా ఉందో నెమో ఆధారంగా ఈ పశువు ఆరోగ్యంగా ఉంది అని చెప్పేసి మనం గుర్తించడం అది ప్రాథమికంగా మనం పశువుని గుర్తించేటువంటి ప్రాథమిక లక్షణం అది నెమరేసేటువంటి విధానం సో కాబట్టి ఈ విధంగా ఒక రోజు ఈ పదు పశువుల నుంచి శ్రీశైలం గారు ఒక రోజుకి వచ్చేటప్పటికి యాభై నుంచి అరవై లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ యాభై అరవై లీటర్ల పాలు సగటున సగటునైనా యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు అమ్ముతూ ఉన్నారు అంటే యాభై లీటర్లు పాలు ధర వేసుకుంటే సో వీళ్ళు పూటకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువులు రోజుకి ఒక నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయని చెప్పేసి శ్రీశాసన్ గారిని చెప్ప చెప్పడం జరిగింది ఈ పాలన వీళ్ళు ఇక్కడ ఉన్న పాల కేంద్రం కానీ ఇరుగు పొరుగు వారికి కానివ్వండి నలభై ఆరు రూపాయల నుంచి డెబ్భై ఆరు రూపాయలు చొప్పున అక్కడ ఉన్నటువంటి వెన్న శాతం ఆధారంగా వీళ్ళు అమ్మటం అనేటువంటిది జరుగుతూ రోజుకి ఈయన పది పశువుల మీద సగటున యాభై నుంచి అరవై లీటర్ల పాలు అనేటువంటిది ఒక రోజుకి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు మనం సగటు ధర చూసుకున్నట్లయితే అరవై రూపాయల దగ్గర చూసినా ఆ అరవై ఆరులు మూడు వందల అరవై అండి మొత్తం మూడు వేల ఆరు వందల రూపాయలు సగటుకు నా వీళ్ళు సంపాదిస్తామన్నారు సో వీటి నిర్వహణ ఖర్చు మొత్తం కూడా పో పోయినా కూడాను యాజ్ ఆన్ యావరేజ్ పది గేదెలలో ఒక ఈ పది గేదెల నిర్వహణ ఖర్చు వీళ్ళు నెల మొత్తం కూడా చూసుకున్న వీళ్ళకి ఐదు ఆరు వేలకు మించి వీళ్ళు ఖర్చు పెట్టలేదు ఎందుకంటే పశుగ్రాసం ఇక్కడే దొరుకుతూ ఉంది ఎండుగడ్డి ఆ ఎనిమిది ఎకరాల నుంచి ఎండుగడ్డిని వీళ్ళు దాదాపు ఈ సీజన్ వాడుకుంటారు యాసంగి రవిలో వచ్చేటువంటి రాగ్యం సరిపోతుంది సో ఇంకా వీళ్ళకి ఆ కంది కూడా పెంచుతున్నారు కంటే ఆ కంది పొట్టును వాడుకుంటారు పిల్లి పెసర్లు వేసుకుంటారు పప్పు చేతి ధాన్యాలు కూడా పండిస్తూ ఉన్నారు కాబట్టి సగటున మిగతా హైబ్రిడ్ పశువులతో ముర్రా డైరీ జెర్సీ అధిక పెద్ద మొత్తంలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడితో పోల్చేటువంటి డైరీలతో పోల్చితే మా డైరీ బెటర్ అండి మన ప్రాంతాలకు అనుగుణంగా సహజంగా తిరిగేటువంటి పశువులు తెచ్చుకొని వాటిపాలుని మన పాలు అనేటువంటిది సంపూర్ణ పోషకాహారం అని చెప్తారు సంపూర్ణ పోషకాహారం అనేటువంటిది అక్కడ ప్రాంతం ఆ పశువు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆ పాలు కూడా సంపూర్ణ పోషకాహారం అవుతుంది మన శ్రీశైలం గారి మాట సో ఆయన ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని పశువులు ఒక పశువు ఆరోగ్యంగా ఉందని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే అది నెమరేసేటువంటిది నెమరేసేట విధానాన్ని బట్టి ఈ పశువు ఆరోగ్యంగా ఉంది అని చెప్పేసి మనం గుర్తిస్తాం వంద పశువులు ఉన్నా సరే డైరీలో ఉన్నటువంటి రైతు ఉదయాన్నే వెళ్ళి పశువు నెమరేస్తుందా లేదా అనేటువంటి చూస్తాడు దాని ఆధారంగా దాని ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పశువు దూడ నుంచి పశు పెద్ద పశువు ప్రతిదీ కూడా నెమరేయడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఈ రకంగా తన ఉన్న ఊళ్ళో ఉన్న ఉన్న ఊళ్ళో ఫ్యామిలీతో హ్యాపీగా నేను ఉంటూ నేను నెలకి నా ఖర్చులన్నీ పోను అన్ని వ్యవసాయ ఇక్కడ వీటికి వచ్చే ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు నేను హ్యాపీగా ఉన్న ఊళ్ళో సంపాదించుకుంటున్నానండి ఆయన అని చెప్పేసి శ్రీశైలం గారు తన అభిప్రాయాన్ని షేర్ చేయడం జరిగింది ఈ పశు వ్యర్ధాలన్నీ కూడా మాకు ఉన్నటువంటి పొలాల్లో మా ఉద్యాన పంటలకి వరి చేయనికి మిగతా పప్పు ధాన్యాలకి నేను వాడుకుంటాను ఆ విధంగా కూడా నాకు పెట్టుబడి ఖర్చు అనేటువంటి కొంత తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వర్షాభావ అనావృష్టి పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ ప్రాంత రైతులు హైదరాబాదు బాంబే బెంగళూరు ఇటు మద్రాస్ తమిళనాడు ఇటు ఈ ప్రాంతాలకు వలసపోయి పట్టణాల్లో అక్కడ చిన్న చిత్తగా పనులు చేసుకోవటం రైతులు కూడా పది ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా అక్కడ సెక్యూరిటీ గార్డులుగా చేయటం అనేటువంటి మనం ఎన్నో కథనాలు గతంలో చూస్తున్నాం మీడియా ద్వారా కానీ అటువంటి లేకుండా ఒక నా ఒక చిన్న కుటుంబం కూడా భార్య భర్త తల్లిదండ్రుని ఒక నా చిన్న కుటుంబం ఒక ఐదారు గురు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఫ్యామిలీ ఒక నాలుగైదు గేదెలు పెట్టుకుని రెండు ఎకరాల పొలం వాళ్ళకి అవసరాలు ఇంటి అవసరాల మీద ధాన్యం పండించుకుంటూ కూరగాయలు ఆకూరలు సాగు చేసుకుంటూ నాలుగు గేదెలు కనుక మేపుకుంటే వాళ్ళు నాలుగైదేళ్లలో వాళ్ళ కుటుంబం అనేటువంటి ఆర్థికంగా నిల్లుదక్కునేటువంటి అవకాశం ఈ పాడి పంటల్లో ఉంది అని చెప్పేసి శ్రీశైలం గారు తన అభిప్రాయపూర్వకంగా చెప్తా ఉన్నారు అదే సలహా మిగతా ఇక్కడ నుంచి వలస ఈ ప్రాంతం నుంచి వలసపోయినటువంటి వాళ్ళకి సూచిస్తామన్నారు సో ఈ ఈ మధ్యకాలంలో ప్రకృతి కరణించి మనకి వాటర్ టేబుల్ కూడా తెలంగాణలో పుష్కలంగా ప్రతి జిల్లాలో కూడా పెరగటం ఆ సాగునీటి ప్రాజెక్టులు కూడా రావడం వల్ల నీటి లభ్యత సాగునీటి పారుదల అనేటువంటి పెరగటం ఆ కోవిడ్ తర్వాత పుష్కలంగా వర్షాలు కూడా కురవటం వల్ల ఇక్కడ పంటలన్నీ కూడాను యాసంగి రవి వానాకాలం యాసంగి పంటలన్నీ కూడా పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నాయి పంట కోత పుష్కలంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ అనుగుణంగా ఇప్పుడు మనకి చిరుధాన్యాల పంటలు సాగు చేసుకుంటూ గేదెలు ఉంటా ఉంటే అత్యాశ లేకుండా మనం చూసుకుంటే ఇక ప్రశాంతంగా కూడా పది గేదెల మీద నాలుగైదు లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి తన శ్రీశైలం గారు తనకున్నటువంటి పదేళ్ల అనుభవంతో చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆ దిశగా ఆ చిన్న సన్నకారు మీరు కూడా ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి తెలుగు అని అగ్రికల్చర్ మీకు సూచిస్తూ ఉంది